ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జీవితంలో ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా నడిచినటువంటి ఒక మహాపురుషుడి యొక్క జీవితమే రామచంద్రమూర్తి యొక్క జీవితం. తనకు రాజారాముడిగా ఉండవలసి వస్తే సీతమ్మ తల్లిని పరిత్యాగం చేశాడు. ఒక తమ్ముడి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. తన భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక మాట ఎలా మాట్లాడాలో రాముడు నేర్పుతాడు. ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. తన భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక మాట ఎలా మాట్లాడాలో రాముడు నేర్పుతాడు. ఒక మాట మాట్లాడితే ఆ మాటకి కట్టుబడడం ఎలాగో రాముడు నేర్పుతాడు. ఇది రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకే మన పెద్దలైనటువంటి వారు రామాయణాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు.